హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ కి ఇక విన్నర్ ని డిసైడ్ చేసే టైం కూడా వచ్చేసింది. ఇక కేవలం కొన్ని గంటలు టైం మాత్రమే ఉంది ఓట్ చేయడానికి. సో ఈ రోజే లాస్ట్ డే కాబట్టి మీరు ఇంకా ఓట్ చేయకుండా ఉంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి తప్పకుండా ఓట్ చేయండి. ఈ రోజు మీరు చేసే ఓట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకనంటే అది విన్నర్ ని డిసైడ్ చేసే ఓటింగ్. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ పోల్స్ అన్నింటిలో కూడా, అంటే అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో కూడా అఖిల్ టాప్ 1 ప్లేస్ లో ఉంటే బిందు టాప్ 2 ప్లేస్ లో ఉంది. కేవలం ఒక్క సైట్ లో మాత్రం బిందు టాప్ 1 ప్లేస్ లో ఉంది. అలాగే అన్ని యూట్యూబ్ పోల్స్ లో కూడా బిందు మంచి ఓటింగ్ తో టాప్ 1 ప్లేస్ లో ఉంది. సో ఈసారి విన్నర్ కి జరిగే ఓటింగ్ రికార్డ్ బ్రేక్ ఓటింగ్. ఎప్పుడు జరగని విధంగా విన్నర్ కి పోటీ జరుగుతూ ఉంది. నువ్వా నేను అన్నట్టుగా పోటీ అనేది జరుగుతూ ఉంది. ప్రతి సీజన్ లో కూడా విన్నర్ అనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటది, అంటే పక్కా తనే విన్నరు అని. కానీ ఈ సీజన్ లో మాత్రం రికార్డ్ బ్రేక్ జరుగుతూ ఉంది. ఎవరు విన్నరు అనేది లాస్ట్ మినిట్ వరకు కూడా తెలిసే ఛాన్స్ లేదు. ఓటింగ్ ఆ లెవెల్లో జరుగుతూ ఉంది. కాబట్టి అఖిల్ ఫ్యాన్స్, బిందు ఫ్యాన్స్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి తప్పకుండా ఓట్ చేయండి. సో మీ చేతుల్లో ఉంది ఎవరు విన్నర్ అనేది. ఎవరు లూజ్ అవ్వద్దు, ఎందుకంటే అందరికీ హోప్స్ ఉన్నాయి. వీరిద్దరిలో ఎవరైనా విన్నర్ కావచ్చు. ఓటింగ్ ఆ లెవెల్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఇక విన్నర్ కి ఏ విధంగా అయితే ఓటింగ్ జరుగుతుందో థర్డ్ ప్లేస్ కూడా అదే విధంగా పోటాపోటీగా ఓటింగ్ జరుగుతూ ఉంది. మిత్ర, శివ, హరియానా ఈ ముగ్గురులో ఎవరు టాప్ 3 ప్లేస్ లో ఉంటారా అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో మిత్ర టాప్ 3 లోకి వచ్చేసింది. శివాని కూడా క్రాస్ చేసేసి ఇక అన్ని యూట్యూబ్ పోల్స్ లో ఆల్మోస్ట్ హరియానా టాప్ 3 ప్లేస్ లో ఉంటే కొన్నింట్లో శివ టాప్ 3 ప్లేస్ లో ఉన్నాడు. సో వీరికి కూడా పోటీ అనేది బాగా జరుగుతుంది. ఇక లాస్ట్ ప్లేసెస్ లో అంటే 6-7 ప్లేసెస్ లో బాబా మాస్టర్, అనిల్ వీరిద్దరు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అయితే చేంజ్ అయిపోతూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. విన్నర్ ఎవరో మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.